నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారిపై ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం ఏమవుతుందిలే అని తేలిక భావంతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఒక మోటార్ సైకిలిస్ట్ బైకర్ ఇలాంటి తప్పే చేశాడు. ఆస్ట్రేలియాలోని ఆల్టోనా సమీపంలో మెల్బోర్న్లోని ప్రిన్సెస్ ఫ్రీవేపై అతడు దూసుకెళ్లాడు. తన అతివేగానికి కారు ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఆస్ట్రేలియన్ మోటార్ సైక్లిస్ట్ భారీ ట్రాఫిక్ ను దాటుకుంటూ వేగంగా వెళ్లాడు. డాష్ క్యామ్ ఫుటేజీలో మోటార్ సైక్లిస్ట్ కార్ల మధ్య అతివేగంతో పోవడం కనిపించింది. అకస్మాత్తుగా ఒక బ్లాక్ ఎస్యూవి వాహనం వెళ్లే లేన్లను మార్చేందుకు ప్రయత్నించింది. ఆ కార్ డ్రైవర్ ఇండికేటర్ వేసి సక్రమంగా వచ్చినప్పటికీ అతివేగంగా వెళ్తున్న రైడర్ దానిపైకి దూసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సమీపంలో ప్రయాణిస్తున్న డాష్ క్యామ్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. డాష్ క్యామ్ ఓనర్స్ ఆస్ట్రేలియా అనే ఫేస్బుక్ పేజ్ దీనిని షేర్ చేసింది. ఆ ఫుటేజ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అని చాలా స్పష్టంగా చూపిస్తోంది. సైక్లిస్ట్ తన వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ఒక ఎస్యూవీ కార్ను ఢీకొన్నాడు. ఫలితంగా మోటార్ సైక్లిస్ట్ ఎస్యూవీ కార్ పైభాగానికి ఎగిరిపడి అక్కడే కొద్దిసేపు ఉండిపోయాడు. ఈ ప్రమాదానికి కారణం మరొక కార్ లైన్ మార్చేందుకు ప్రయత్నిస్తుండడం, దాని నుంచి మోటార్ సైక్లిస్ట్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం అని పోలీసు అధికారులు తెలిపారు. రెండు వాహనాలు ఢీకొన్న తర్వాత రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. ఎస్యూవీ కార్ ఆగిపోయింది. ఈ యాక్సిడెంట్ కారణంగా ముందు ప్రయాణిస్తున్న కార్ డ్రైవర్ చాలా కోపంగా బైకర్ ను మంతలించాడు. మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని చూసి కేకలు వేసి చేతులతో సంకేతాలు ఇచ్చాడు. బైక్ రైడర్ రోడ్డు పక్కన నిలబడి షాక్ నుంచి కోలుకున్నట్లు కనిపించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన మరొక మోటార్ సైకిలిస్ట్ ఆగి ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సంఘటన గురించి ఫిర్యాదు అందలేదని విక్టోరియా పోలీసులు తెలిపారు.